ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీలో జోష్ నెలకొంది. వైసీపీ నుంచి సుమారు 2500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అర్థవేడు మండలం రంగాపురంలో జరిగిన గౌరవ సభలో రంగాపురం, వెలగలపాయ, గన్నేపల్లి, మాగుటూరు, యాచవరం గ్రామాలకు చెందిన కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారిని టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచెల్ల జనార్దన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నుంచి ఈ వర్గాలందరికీ పెద్ద ఎత్తున అన్యాయం చేయడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చేటప్పుడు పేదలకి, రైతులకి, మహిళలకి, నిరుద్యోగ యువతి యువకులకి మేలు చేస్తామని చెప్పి నయ వంచన చేసి అధికారంలోకి వచ్చింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏమి చెప్పారు, బీసీ వర్గాలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ గా నేను ముందుకు తీసుకుపోతానన్నాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఆయన ముందుకు తీసుకుని పోయింది ఏమిటి, 136 బీసీ కులాలుంటే మాట అక్కడే తప్పాడు, 56 కులాలకే కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారికి నిధులు కానీ విధులు కానీ అప్పజెప్పాడా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మన వేసవరపేటలో ఇట్లానే వేల మంది ఆ రోజు పార్టీలోకి రావటం, కాజీపురంలో ఆ రోజు మండల పార్టీ అధ్యక్షులు కాడి నుంచి, సర్పంచులు కాడి నుంచి అనేక మంది మన గిద్దలూరులో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజు రావటం, ఆ రోజు కూడా బ్రహ్మాండంగా ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం వల్ల తొందరగా ఎలక్షన్ రావాలి, తెలుగుదేశం వల్ల అధికారంలో రావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.